ఏం రండి బో, వచ్చి మీద తుమ్ముతాను. ఇడియట్ ఉన్నట్టున్నాను మేడం. చిచ్చి, అసలే కరోనా వస్తుందని మాకు టెన్షన్గా ఉంటే వచ్చి మా నామీ తుమ్ముతాను. నువ్వు వ్యాక్సిన్ వేయించుకోలేదువా? నేను వ్యాక్సిన్ వేయించుకుంటే వచ్చి మొగాన్ని తుమ్ముతావా? నువ్వు కరోనా వచ్చినప్పుడు తుమ్మితే కరోనా వస్తుందని భయపడి, అయితే వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు తుమ్మితే యాంటీబయాటిక్స్ గాలి అంతా స్ప్రెడ్ అయితే కదా బాగా. ఇది యాంటీబాడీలతో అంతా ఫుల్ ప్రొటెక్షన్ కదా. ఇందిరా, యాంటీబాడీలతో ఫుల్ ప్రొటెక్షనా? ఎవరు నేర్పించినారా మీకు ఇట్లాంటి చిల్లర టెక్నిక్లన్నీ? అబ్బా, మా సొంత తెలివి. ఇంకా నయం రా, పోయి హాస్పిటల్లోకి పోయి తుమ్మలే యాంటీబాడీలు ఇస్తా యాంటీబాడీలు ఇస్తా అని. పోరా, పోయి కరోనా తెచ్చుకొని ఇంట్లో బోళ్ళని పడతావు. వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా నీ జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి. తిక్కన అక్కడ పోవద్దులే ఫస్ట్. అవునా, ఇంతకు యాంటీబాడీలు వస్తాయి రావా? ఎట్లా వస్తాయిరా? వ్యాక్సిన్ వేయించుకున్నాక తుమ్మితే యాంటీబాడీస్ వస్తాయని ఎవడో నీకు ప్రపోజ్ చేసింది. అసలు తిక్క తిక్కవన్నీ మాట్లాడుకుంటూ కూర్చున్నావు. పోరావద్దులే ఫస్ట్. నువ్వు ఇప్పుడెందుకు రా మాస్క్ వేసుకుంటాను? నా మొగానంతా తుమ్మినాక అబ్బా అన్ని యాంటీబాడీలన్నీ నీకేం చేస్తే నాకేం మిగులుతాయి? అందుకే మాస్క్ పెట్టుకుంటున్నా. నీకు నీ యాంటీబాడీకు దండం రాసావు, ఫస్ట్ బయటికి పోరా నువ్వు.